నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే మహాగణపతి గురించి మహాగణపతి యొక్క అద్భుతమైనటువంటి శక్తి మరియు ధనాకర్షణ జనాకర్షణ మరియు అద్భుతమైనటువంటి చురుకుదనము తెలివిటేటలు మరియు గణపతి యొక్క జ్ఞానము శక్తి మరియు ధనాకర్షణ మీకు కలుగుతుంది ప్రతి బుధవారం కూడా మహాగణపతిని పూజించడం వలన మీకు అద్భుతమైనటువంటి మీ పిల్లలకు మంచి చదువు వాక్శుద్ధి తెలివితేటలు మరియు మంచి చురుకుదనము కలుగుతాయి అలాగే ప్రతి బుధవారం కూడా మహాగణపతిని ధూర్వాలతో పూజించాలి ధోర్వాలంటే ధోర్మ యుగ్మాలు అంటే ఏమిటంటే గరిక గరికతో పూజించడం మహాగణపతిని మరియు కుడుములు లడ్డూలు చేసి మహాగణపతి నైవేద్యం పెట్టడం వల్ల మహాగణపతి సంతోషించి మీ పిల్లలకు మంచి చదువు తెలివితేటలు విద్యా ఉద్యోగ వ్యాపారాభివృద్ధి కలిగేలా చేస్తాడు కనుక ఈ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మహాగణపతి యొక్క యొక్క మంత్రాన్ని నామాన్ని జపించడం వలన మీకు సంతోషం కలుగుతుంది అలాగే శక్తి వస్తుంది అలాగే జ్ఞానం పెరుగుతుంది మరియు అప్పుల బాధల నుంచి మరియు సంకటాల నుంచి మరియు సమస్యల నుంచి విఘ్నాల నుంచి మరియు మీకు ఆగిపోయిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి మీకు వివాహం కాని వారికి స్త్రీ పురుషులకు వివాహం కా వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది మరియు నాగదోషం తొలుగుతుంది అలాగే అద్భుతమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది కనుక ప్రతి బుధవారం కూడా మహాగణపతిని మేము తెలియజేస్తున్నటువంటి ఈ నామము మంత్రముతో నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు మహాగణపతిని ప్రతి బుధవారం పూజించడం వలన మహాగణపతి యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి అలాగే మీ మందిరంలో మహాగణపతి యొక్క చిత్రపటం కానీ చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే నూట ఎనిమిది పుష్పాలు నూట ఎనిమిది పువ్వులు సిద్ధం చేసుకోవాలి మరియు గణపతికి ఇష్టమైనవి పువ్వులు ఏమిటయ్యా అంటే శ్వేత పుష్పాలు తెల్లటి పుష్పాలు మరియు ఎర్రటి పుష్పాలు అంటే మనకి ఎర్రటి పుష్పాలు కానీ మహాగణపతికి మందారం పుష్పాలు అంటారు మందారం పువ్వులు మందారం పువ్వులు మ మహాగణపతికి చాలా ఇష్టం ఆ పువ్వులతో నూట ఎనిమిది సార్లు మేము తెలియజేస్తున్నటువంటి ఈ నామాన్ని స్మరిస్తూ మహాగణపతికి పూజ చేయాలి ఆ నామము మంత్రం ఏమిటయ్యా అంటే ఓం సుముఖాయ నమ 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 అనే నామానికి అర్థం ఏమిటంటే మరియు అన్నిట్లకి సిద్ధంగా ఉండడం మరియు చురుకుదనంగా ఉండడం మరియు శీఘ్రమైనటువంటి పనులు చేయడానికి ఈ నామానికి అర్థం అండి మహాగణపతి శీఘ్రంగా మరియు శుభమైనటువంటి శుభ ఫలితాలు సమస్యలు తొలగించడమే కాకుండా అద్భుతమైనటువంటి అన్నింటికి సరే అంటాడు మీ కష్టాలు తొలగిస్తానంటాడు బాధలు తొలగిస్తానంటాడు సుఖ సంతోషాలు ధనప్రాప్తి కలిగిస్తానంటాడు ఈ నామానికి అర్థం అదేనండి కనుక ప్రతి బుధవారం మేము చెప్పినటువంటి ప్రతి బుధవారం కూడా ఈ నామంతో మహాగణపతిని గరికతో పూజ చేయాలి నూట ఎనిమిది సార్లు పుష్పాలతో కానీ గరికతో కానీ నూట ఎనిమిది సార్లు చేసి మూడు సార్లు సాంబ్రాణి ధూపం కానీ అగరవత్తులతో ధూపం కానీ మూడు సార్లు ఇవ్వాలి మూడు సార్లు ఇచ్చిన తదుపరి బెల్లం మొక్క నైవేద్యం కానీ మరియు పటికీ బెల్లం కానీ మొక్కల నైవేద్యం పెట్టడం మరియు పటికీ బెల్లం చిప్స్ కానీ పంచనారు కానీ నైవేద్యం పెట్టడం అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టడం మరియు మీరు మూడు మూడుసార్లు కర్పూరహారం మహా మహాగణపతికి మీరు వీలుగా ఉ వీలు ఉంటే కనుక నూట ఎనిమిది లడ్డూలు కానీ ఇరవై ఒకటి లడ్డూలు కానీ పదకొండు లడ్డూలు కానీ కుడుములు కానీ మీరు నై మీరు సొంత చేతులతో తయారు చేసి నైవేద్యం పెట్టాలి మహాగణపతి నైవేద్యం పెట్టి అక్కడే కూర్చొని గణపతి స్థుతి కానీ గణపతి యొక్క అష్టోత్తరం కానీ కవచం కానీ ఇరవై ఒకటి సార్లు కానీ పదకొండు సార్లు సార్లు కానీ స్మరించడం పఠించడం జపించడం వలన మహాగణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు నాగదోషం తొలుగుతుంది మరియు అన్ని కోరికలు తీరుతాయి సమస్యలు విఘ్నాలు తొలుగుతాయి వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది పిల్లలకు మంచి బుద్ధి చురుకుదనం తెలివిటేటలు మరియు ధనప్రాప్తి కలుగుతుంది మంచి వాక్శుద్ధి బుద్ధి మరియు తెలివితేటలు మీ పిల్లలకు పెరగాలని ప్రతి బుధవారం కూడా మహాగణపతికి మీ పిల్లల చేత చేయించండి వారి గోత్రనామాలతో కానీ మీరు చేసిన శుభం కలుగుతుంది మీ పిల్లల పేరు మీద మీ పిల్లల చేత చేయిస్తే వాళ్ళకి ఇంకా మహాగణపతి శీఘ్రగతిగా అనుగ్రహిస్తాడు కనుక సకల సంపదలు సిరి సంపదలు మరియు అష్టైశ్వర భౌగభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసారిస్తాడు కనుక ప్ ప్రతి బుధవారం మహాగణపతిని పూజించండి ఆయన యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలగాలని మేము కోరుకుంటున్నాం కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ నమస్కారం